ఆయన ఇచ్చిన మాట ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడమే కాకుండా ఒక విప్లవాత్మకంగా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రతి ఇంటి గడపకి కూడా ప్రభుత్వాన్ని తీసుకెళ్లి పరిపాలన అందిస్తున్న వ్యక్తి, వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఆర్బీకే కానీ ఒక వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడం కానీ సచివాలయాన్ని కట్టడం కానీ అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఎక్కడ కూడా ఒక అవినీతికి తావు లేకుండా పరిపాలన అందిస్తూ ఉంటే ఇంతకన్నా ఏం కావాలండి ప్రజలకి? 800 కోట్లు ఖర్చు పెట్టిపోతున్నారు జనసేన ఓడించడం. ఎవరు అడిగారండి? మీరు ఏమన్నా ఇస్తారా? ఆయన అన్నారు కదా. ఎవరండి? పవన్ కళ్యాణ్. ఆయన మాటలకి మనం ఆయన ఇవాళ ఏం మాట్లాడతాడో తెలియదు, రేపు ఏం మాట్లాడతాడో తెలియదు. మీరా మీలాంటి వాళ్ళన్నా ఎవడైనా మొన్న ఎలా మాట్లాడారండి అని ఒక వీడియో క్లిప్పింగ్ మీటింగ్ ముందు చూపిస్తే బాగుంటుంది కొంచెం. ఆయన ఒక రోజు మాట్లాడింది, రెండో రోజు ఇంకో రకంగా మాట్లాడతాడు. నిలకడ లేని మాటలు, కోనుకో వచ్చే ప్రసంగాలు, అసలు మానసిక స్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి. అరే నేను ఒకటే, నాకు ఒక పవన్ కళ్యాణ్ గారి విషయంలో, ఆయన అభిమానించేవాడి విషయంలో, మరి ఇవాళ ముద్రగడ పద్మనాభం గారిని నిజంగా ఆ రోజుని చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం గారి దగ్గర 5000 మంది పోలీసులు మోహరించి ఆయన్ని హాస్పిటల్లో అరెస్ట్ చేసి హాస్పిటల్లో పెట్టి వాళ్ళ కుమారుణ్ణి అరెస్ట్ అయ్యి వెళ్తుంటే, స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యి వెళ్తుంటే లాఠీలతో కొట్టి ముద్రగడ పద్మనాభం గారి భార్యని చెప్పడానికి వీలు కాని భాషతో పోలీసులతో దూషించి ఇన్ని చేస్తే కనీసం ముద్రగడ పద్మనాభం గారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళిన వ్యక్తి, వంగవీటి మోహన్ రంగా గారిని హత్య చేసిన వ్యక్తితో చేతులు కలిపే ఇతను, హరిరామ జగే గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు, 80 సంవత్సరాలు పడి వయోవృద్ధుడు, ఆయన ఈయన కోసం ఒక మంచి సలహా ఇస్తే, ఈయన సీఎం కావాలనే ఆలోచనతో పార్టీ పటిష్టం అవ్వడం కోసం సూచనలు ఇస్తే, ఆయన్ని కూడా అవమానించిన వ్యక్తి, ఈయన ధోరణి చూసి మనం చెప్పుకున్నాం ఎంతమంది పార్టీలోంచి అతన్ని ఒక కాపు సామాజిక వర్గం వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి కదా అనే ఆలోచనతో వెళ్ళిన వాళ్ళందరూ కూడా వెనక్కి ఎలా తిరిగి వచ్చేసారో మనం చూసాం. సినీ ఫీల్డ్ వాళ్ళు పొలిటికల్గా వాళ్ళు పబ్లిక్ని ఫేస్ చేయలేరండి, వాళ్ళు పబ్లిక్తో సమయం కేటాయించలేరు, కనీసం ఒక సెల్ఫీ ఫోటో కూడా ఇది ఇవ్వలేరు. ఇప్పుడు ఆయన 5 ఏళ్ళ క్రితం ఎంపీగా పోటీ చేశాడు కదా, పోటీ చేసిన తర్వాత ఈ నరసాపురం నియోజకవర్గానికి ఎప్పుడన్నా మళ్ళీ వచ్చాడా? కోవిడ్ సమయంలో కానీ, వరదల సమయంలో కానీ, తుఫాన్లు వచ్చి రైతులు ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, చేలు మునిగిపోయినప్పుడు కానీ, పంట దెబ్బతిన్నప్పుడు కానీ, అరే ఎప్పుడన్నా వచ్చారా? రానప్పుడు రాజకీయాల్లోకి ఎలాగ ప్రజలను ఓటు అడిగే హక్కు ఎలా ఉంటుంది చెప్పండి? నిత్యము కూడా ప్రజల్లో ఉండి అందుబాటులో ఉండి, నేను హాస్పిటల్కి 4 ఎకరాలు ఇవ్వడం కాదు, కాలేజీకి గతంలో కాలేజీకి సైట్ ఇవ్వడమే కాదు, నిజంగా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు నీకు మంత్రి పదవి ఇస్తాను, జిల్లా కేంద్రం నర్సాపురం పెడతానంటే నా నియోజకవర్గ ప్రజలు, నా నియోజకవర్గం అభివృద్ధి, నా నియోజకవర్గం ప్రయోజనాలను దృష్టిలో పెట్టి నాకు మంత్రి పదవి వద్దు, నాకు జిల్లా కేంద్రమే కావాలి, తేడాపాడా వస్తే కనుక నాకు ఎమ్మెల్యే పదవి కూడా నేను రిజైన్ చేస్తానని చెప్పిన వ్యక్తిని నన్ను నొట్టుకుని రౌడీ కొండ. అరే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని రాష్ట్ర స్థాయి ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన మల్బార్ లాంటి మల్టీనేషనల్ సిఎంఆర్ లాంటి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలన్నీ కూడా భీమవరం వచ్చినాయి, ఎన్ని సంస్థలు వచ్చినాయి అంటే, ఎన్ని హాస్పిటల్లు వచ్చినాయి అంటే, అవన్నీ కూడా నా చేతులతో మేము ప్రారంభించాం. అదే అరాచకమైన రౌడీజం, అరాచకం ఉన్నాకాడ అభివృద్ధి అనేది జరగదు. మరి భీమవరం ఇంత అభివృద్ధి సాధించిందంటే, ఇన్ని సంస్థలు భీమవరం వస్తున్నాయంటే, అదే మేము చేస్తున్న అభివృద్ధి నిబద్ధత అంకితభావం ఎక్కడ కూడా అవినీతికి ఎక్కడ ఆస్కారం లేకుండా,
భీమవరం ప్రజల ప్రయోజనాల కోసం, భీమవరం పట్టణమే కాదు ఇంచుమించుగా మనం చూసుకుంటే నరసాపురం కానీ, పాలకొల్లు కానీ, భీమవరం కానీ, ఉండి కానీ, లేదంటే మనకి సరిహద్దు జిల్లా ఏంటి కుర్చువేని కానీ, మండలం గొల్లపల్లెకి సంబంధించి కానీ, లేదంటే కైకలూరుకి సంబంధించి కానీ మనం చూసుకుంటే కైకలూరు అయితే ఏలూరు దగ్గరే. మనకి ఇప్పుడు 4 నియోజకవర్గాలకు సంబంధించి ఏరియా హాస్పిటల్ లేదు. నేను రాజశేఖర్ రెడ్డి గారు నగరపాటకు వచ్చినప్పుడు అడిగాను ఏరియా హాస్పిటల్ కావాలని. ఆ ఏరియా హాస్పిటల్ అనేది కళ ఏంటంటే, నాకు ఇక్కడ ఎవరికైనా చిన్న యాక్సిడెంట్ అయితే కనుక వాళ్ళని ప్రభుత్వ హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేయాలి, ముందు తీసుకెళ్లాలంటే కనుక ఇక్కడి నుంచి ఏలూరు వెళ్ళాలంటే రక్తస్రావం ఎక్కువయ్యి ఒక్క ప్రాణం పోయినా కూడా అది తీసుకున్నాం మేము తాడేరు గ్రామంలో. మరి దీనికి సంబంధించి కూడా కనీసం పరిజ్ఞానం మీ వాళ్ళు చెప్పలేదో ఏంటో. మరి నేను వచ్చిన తర్వాత నెరవేరుస్తానంటున్నాం, ఆల్రెడీ మేము చేసాం అది. ఇంకా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అయ్యి ఎక్కడ పెట్టాము, మాకైతే అంజబాబు గారు చెప్పాడు నిన్న పోలీసులు కూడా అడిగాను, ఏమన్నా ఆయన మీద ఏమన్నా ఉన్నాయా ఏంటి కేసులు ఏమన్నా ఉన్నాయని. ఎందుకంటే మేము పెట్టించలేదు. మరి ఏంటన్నా అనుమానం వచ్చి ఏంటి ఎప్పుడు వచ్చింది ఎక్కడన్నా కేసు ఉందా అంటే ఏదో ప్రత్యేక హోదాకు సంబంధించి, అడవికి సంబంధించి మామూలుగా ఏదో సెక్షన్లో మామూలు కేసులు ఉన్నాయి తప్ప రెండు కేసులు ఆయన మీద ఎస్టీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అంజబాబు గారి మీద ఏమీ లేవు. మరి ఎందుకు పబ్లిక్ మీడియా ఎదురుకుండా పబ్లిక్గా లైవ్ టెలికాస్ట్లో ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు నాకైతే అర్థం కావడం. మీ మీద ఉన్నాయి సార్ కేసులు, రౌడీజం చేస్తున్నారు. మర్చిపోయాను, ఏమన్నా నేను రౌడీని అంటున్నారు కదా, మీకు ఎవరికన్నా కనిపిస్తున్నానా? గాళ్ళలింగి పెద్ద ఇక్కడ పెద్ద పుట్టుమచ్చ స్కార్ఫ్ మెడలు ఘాటు జారల బనీలు ఒక లెదర్ బెల్ట్ ఒక లింగి లేదంటే ఒక 10 కేసులు నా మీద ఒక క్రిమినల్ కేసు అన్నా ఎక్కడన్నా ఉందా? ప్రత్యేక హోదా గురించి ఆటల గురించి రైళ్ళు ఆపినప్పుడు ఏదో రైల్వేకి సంబంధించింది ఏదో కేసు ఉంటే అది మా నా మీద కాదు, తెలుగుదేశం నాయకుల మీద, మా మీద, అందరి మీద, నా మీద, మింటే పార్సారథి మీద, ఇదే అంజబాబు గారి మీద, అందరి మీద కలిపి ఒక కేసు పెడితే అది కొట్టేశారు. అది నా మీద ఏమన్నా ఒక క్రిమినల్ కేసు ఉందా, రికార్డు ఉందా? కూర్చున్నాడు కదా అటువంటిది. నీ వెనకాల ఇన్ని లోపాలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని లేదా భీమవరంలో నన్ను కిందట నెల కూడా అవ్వలేదు, నెల కూడా అవ్వకుండా అతని మీద నాకు ఏ ద్వేషం లేదన్న వ్యక్తివి ఇవాళ గ్రంథి శ్రీనివాస రౌడీ అని చెప్పి అదని ఇదని ఏదో అవాకులు చవాకులు పేలిస్తే ఏమి లేదు. మీ గురించి మాకు జనరల్గా ఏంటంటే అనుమానం ఏంటంటే సరిగ్గా మిమ్మల్ని ఏదైనా మంచి మానసిక వైద్యుడికి చూపించాలా ఏంటి అని, ఏదైనా మానసిక వైద్యుడికి చూపించాలా లేదా హాస్పిటల్లో ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాలా ఏంటనేది ఒక్కసారి మీకంటూ శ్రేయోభిలాషులు ఉంటారు వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది ముదిరిపోతే కనుక ఎక్కడ పరిస్థితులు దారితీస్తాయో తెలియదు. ఎప్పుడు కూడా వ్యాధిని రోగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, వెంటనే దానికి వైద్యం అందించాలి. అందించకపోతే ఏమవుతుందంటే అది ముదిరిపోతుంది, ప్రాణాంతకం అవుతుంది. అది మీకు సంబంధించిన మాట్లాడే విధానాలు అయ్యి కనుక అయితే కనుక సమాజానికి ప్రాణాంతకం అయ్యినట్టుగా ఉంది. అరే విద్యా సంస్థ కోసం భూమిని సుమారు 3 కోట్ల రూపాయల విలువ 3-4 కోట్ల రూపాయల విలువైన భూమిని దానం ఇచ్చిన వాళ్ళు, హాస్పిటల్ కోసం 4 ఎకరాల భూమిని ఇచ్చిన వాళ్ళు, అరే మీరు ఇక్కడ పోటీ చేశారు, పోటీ చేసిన తర్వాత కనీసం ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా కన్నెత్తి చూడాల, కోవిడ్ సమయంలో కూడా కనీసం ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, నాకు ఓట్లు వేసిన వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నారా, మనం ఏం చేయాలని, ఏదైనా సహాయం చేయాలని కానీ ఆలోచన చేయని వ్యక్తి మీరు. కనీసం మీరు భీమవరం కూడా రాలా. ఇప్పుడు మీ పక్కన పెట్టుకున్న వ్యక్తి
ఈ పులపర్తి రామాంజనేయులు అనే వ్యక్తి గతంలో కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాడు. తర్వాత మొన్న తెలుగుదేశంలో ఎమ్మెల్యే అయ్యాడు. మొన్న మీరు వచ్చి పోటీ చేశారు ఆయన మీద, తెలుగుదేశం క్యాండిడేట్గా ఆయన పోటీ చేశాడు. మళ్ళీ ఇప్పుడు జనసేనలోకి వచ్చాడు. ఓసరమిల్లాగా అన్ని పార్టీలు మార్చే వ్యక్తి. అరే, ప్రొటెక్ట్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ వస్తే భీమవరం మండలంలో ఆ స్కీమ్ను అడ్డం పెట్టుకుని రైతులను మోసం చేసి ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి 50 ఎకరాల భూమి తన సొంతానికి రాయించుకుని ప్రభుత్వానికి అప్పగించకుండా ఆ స్కీమ్ వెనక్కిపోయేటట్టు చేసి ప్రజలకి తీవ్రమైన అన్యాయం చేసిన వ్యక్తి, ఆ ఏదైతే భూములు చెరువులు తవ్వుకుని లీజులకు ఇచ్చుకున్న వ్యక్తి నీ పక్కన పెట్టుకుని 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు ఆయన. ఇంకొక మీ జిల్లా ప్రెసిడెంట్ గోవింద్ గారు, ఆయన 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా చేశారు. మీరు ఎప్పుడు వచ్చారండి భీమవరం? మున్సిపల్ చైర్మన్ గోవింద్ బాబు గారు ఉండగానా? 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గోవింద్ అంజుబాబు గారు ఉన్నప్పుడే కదా మీరు వచ్చింది డంపింగ్ యార్డ్ కాడికి. వాళ్ళు 10 సంవత్సరాలు బట్టి చేయలేకపోయింది, వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళని ప్రశ్నించడం మానేసి. అరే, చాలా విచిత్రంగా ఉంది ఇది మీ మానసిక స్థితి. ఇవాళ డంపింగ్ యార్డ్కి సంబంధించి 6 ఎకరాలు 60 సెంట్లు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి స్వాధీనం చేసుకున్నాం. నాయకులతోటి, కార్యకర్తలతో, అందరితోటి సమావేశం అయ్యాడు ఆయన. సమావేశం అయిన తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడాడు? గ్రంథి శ్రీనివాస్ అంటే నాకేం ద్వేషం లేదు, గ్రంథి శ్రీనివాస్ అంటే నాకేం ద్వేషం లేదు అని మాట్లాడాడు. నెల రోజులు కూడా పూర్తి కాల. అరే, నిన్న హైదరాబాద్లో చూస్తే అతను గోండా అని, గ్రంథి శ్రీనివాస్ గోండా రౌడీ, నేను భీమవరంలో స్థలం కొనుక్కుందామంటే నాకు ఎవరిని అమ్మనివ్వకుండా చేశాడని భయభ్రాంతులు అయిపోయారని, భీమవరంలో ప్రపంచ కోటీశ్వరులు ఉన్నారని, ప్రపంచ కోటీశ్వరులు అందరూ భీమవరాన్ని ఎందుకున్నారు అసలు? ఇప్పుడు సత్యం రామలింగరాజు గారు కానీ లేదంటే కనుక విష్ణు విద్యా సంస్థల విష్ణురాజు గారు కానీ, అలాగే ప్రసాద్ కన్స్ట్రక్షన్స్ కానీ, ఇంకా ఇలా పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా భీమవరం లేరు. వాళ్ళు హైదరాబాద్లో కానీ యుఎస్లో కానీ ఇతర ప్రాంతాల్లో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ ఎంతోమందికి ఉపాధి కలిగిస్తూ ఇక్కడ విద్యా సంస్థలు స్థాపించి భీమవరం అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా ఇక్కడ ఎవరైనా ప్రజలకు సంబంధించి, ఎవరైనా విద్యార్థులకు సంబంధించి ఎవరైనా ఏదన్నా వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు మేము వాళ్ళకి ఏదన్నా రికమెండ్ చేస్తే వాళ్ళకి సంబంధించిన ఫీజులు తగ్గించడం కానీ అటువంటి సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తులు వాళ్ళందరూ కూడా నన్ను చూసి, నా రౌడీజం చూసి పారిపోయారు అని చెప్పి చెప్పడం కూడా ఒక భీమవరం ప్రజలందరికీ ఆశ్చర్యం. నాకు ముందు అసలు ఏంటి ఈయన మెంటల్ స్టెబిలిటీ ఏంటి, ఎలా ఉంది మానసిక స్థితి అనేది నాకు అర్థమవుతలే. అయ్యి ఇద్దరు నెల 21వ తారీఖు నుంచి గ్రంథి శ్రీనివాస్ అంటే నాకు ఎటువంటి ద్వేషం లేదన్న వ్యక్తి నిన్న ఎంత విద్వేషపూరితంగా, అరే భీమవరంలో ఓడిపోయడం నాకు చాలా బాధగా ఉంది, కడపలో పులివెందులో ఓడిపోయిన నేను బాధపడేవాడిని కాదు అని అంటున్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన అర్థమవుతలా? పోటీ చేయాలో అసలు లేదంటే 24 సీట్లు తీసుకుని చంద్రబాబు నాయుడు కాళ్ళు చేతులు పట్టుకుని జన సైనికుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర తాకట్టు పెట్టి పొత్తులు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకూడదు అంటూ ఢిల్లీలో పడిగాపులు పడి రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్తుంటే ప్రజలు ఏమన్నా అమాయకులు నమ్మడానికి? అరే, పోలవరం ప్రాజెక్టు గురించి కానీ లేదా విశాఖ ఉక్కు గురించి కానీ లేదంటే రాష్ట్రం ప్రత్యేక హోదా గురించి కానీ నువ్వు పొత్తులు పెట్టుకుంటున్నానని చెప్పుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతోషించేవారు.
మీ ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు కూడా గర్వంగా మా నాయకుడు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం, లేదా పోలవరం ప్రాజెక్టు కోసం, లేదా విశాఖ ఉప్పు కోసం అరే పోరాడుతున్నాడు, పొత్తులు పెట్టుకుంటున్నాడని చెప్పుకునేవారు వాడు. కనీసం జన సైనికులకి అవకాశం కూడా ఇవ్వడం లా నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్న జన సైనికులందరినీ కూడా ఏ రకంగా మాట్లాడే వాళ్ళందరినీ, పార్టీ లేదు బొక్క లేదు అన్నట్టుగా, ఒక బూత్ కన్వీనర్ లేడు, మనం 10 మందికి భోజనాలు పెట్టలేం, ఎక్కడ మాట్లాడుతూ మనది అసలు మన పార్టీ అయినా మందే, అసలు నన్ను గెలిపించలేదు మీరు అని వాళ్ళ మీద నిందలు మోపుతూ, నువ్వు ఓడిపోవడానికి వాళ్ళే కారణం అన్నట్టుగా, నాకు ఓట్లు వేయలేదు మీరు అని చెప్పి నా పార్టీలో నాకు సలహాలు ఇవ్వద్దు, సూచనలు ఇవ్వద్దు, ఉంటే ఉండండి పోతే పొండి అని ఈ రకంగా నీ పార్టీకి సంబంధించిన నీ అభిమాన ఒక గ్రంథ శ్రీనివాస రౌడీ అని, గోండా అని, లేదంటే దేవరం నుంచి తరిమి కొట్టేయాలని చెప్పి ఆయన మాట్లాడింది చూస్తే కనుక నాకు ఆశ్చర్యం వేసింది. చాలా చిత్రంగా ఉంది ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన మానసిక స్థితి కానీ చూస్తుంటే కనుక చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక గోండా అని, రౌడీ అని, అలాగే భీమవరం ఎమ్మెల్యే గోండా అని, రౌడీ అని, జగన్ గారిని అలాగే నన్ను ఈ విమర్శించడం చూస్తూ ఉంటే కనుక చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే కనుక ఇంకా ఫస్ట్ నుంచి చూస్తున్నాం ఆయన మీద ఎందుకో మరి ఆయనకి అంత ఈర్ష్య, ద్వేషము, అసూయ అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా $1 మిలియన్ క్వశ్చన్ కింద ఉంది. ఎందుకంటే ఎందుకు ఆయన మీద ఆ ద్వేషం, ఆయన మీద ఎందుకో ఈర్ష్య, అసూయ, ఎప్పుడు చూసినా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం, జిల్లా కేంద్రం కోసం మనం పనిచేసాం. ఇది భీమవరంలో జరిగిన అభివృద్ధి బయట నియోజకవర్గాలకి, బయట జిల్లా ప్రజలకు కూడా తెలుసు, భీమవరం ప్రజలకు కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూపిన బాటలోనే కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీ చూడొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్ ఉంటే కనుక మంచి వైద్య సేవలు అందుతాయి అని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అడిగాను. సమయం సరిపోలే 5 సంవత్సరాలు తర్వాత, ఇప్పుడు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మళ్ళీ ఏరియా హాస్పిటల్ కావాలని చెప్పి 10 కోట్లు 15 లక్షలు నాబార్డులో 50 పడకలకు వస్తే అది కట్టడానికి స్థలం లేక, ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉన్న బిల్డింగ్ పైన కట్టడానికి అనుమతులు రావు కాబట్టి ఆ నిధులు వెనక్కిపోయే పరిస్థితి ఉంటే నాకు 100 పడకలు కావాలంటే 4 ఎకరాలు కావాలన్నారు. 4 ఎకరాలు ఇచ్చి ఏరియా హాస్పిటల్ కింద, ఏదైతే సిహెచ్సి కింద ఉందో 50 పడకల హాస్పిటల్కి 50 పడకలు అదనంగా వచ్చినప్పటికీ కూడా సిహెచ్సి అది, ఏరియా హాస్పిటల్ డిజైన్స్ వేరు. 50 పడకలకు సంబంధించిన డిజైన్లు అన్నీ కూడా మార్పించి ఏరియా హాస్పిటల్ డిజైన్ చేయించి 100 పడకల ఏరియా హాస్పిటల్ వచ్చి రావడానికి, ఈ ప్రజలకు మంచి చేయాలనే నా కళ నెరవేరడానికి 4 ఎకరాల భూమి మా కుటుంబ సభ్యులు ఇవ్వడం జరిగింది. అంతేకాదు, ఏదైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిహెచ్సి ఉందో ఇక్కడ మనం చూసుకుంటే కనుక జిల్లాలో డెలివరీ కేసులు ఎక్కువవుతున్న హాస్పిటల్ ఇదే. ఇది తల్లి బిడ్డ హాస్పిటల్ కింద పెట్టి ప్రత్యేకంగా తల్లి బిడ్డ హాస్పిటల్ కింద మహిళల కోసం దీన్ని ఉపయోగించగలనే మంచి ఆలోచనతో మనం పనిచేస్తే, అలాగే భీమవరానికి సంబంధించి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి గతంలో ఎమ్మెల్యేగా ఉండగా 125 ఎకరాలు భూమి సేకరించాం, పేదల ఇళ్ళు గల స్థలాల కోసం 82 ఎకరాల భూమి అప్పుడే 2004-09 మధ్యలో 82 ఎకరాలు సేకరించాం, అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 180-190 ఎకరాలు కావాలంటే కనుక ఒక 75 ఎకరాలు మాత్రమే, 75-72 ఎకరాలు భీమవరం నియోజకవర్గంలో సాధించగలిగాం. చినమీరం కానీ రాయలం కానీ ఎవరు కూడా రైతులు భూమి ఇవ్వడానికి రాలా, అక్కడ ప్రజలకు కూడా ఇంకా స్థలం రైతులు ముందుకు రాకపోతే
డ్రింకింగ్ వాటర్ ఏదైతే సేకరించామో 126 ఎకరాల్లో గతంలో 6 ఎకరాలు 9 కోట్లతో చెరువు తవ్వగా మిగిలిన రిమైనింగ్ 60 ఎకరాలని అది కాకుండా విశాఖపట్నం ఉండి నియోజకవర్గానికి సంబంధించి లేఅవుట్ వేసిన వారికి సంబంధించిన భూములు ఇంకొక కలెక్టర్ గారు ఇప్పుడు 40 ఎకరాలు మనకు కేటాయిస్తే అదొక 100 ఎకరాలు ఇది ఒక 175 ఎకరాలు సుమారు 185 ఎకరాలు భూమిని పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి కేటాయించడం జరిగింది. దాన్ని కూడా విమర్శ చేశారు. ఏదైతే దక్షిణ మంచినీటి పథకానికి సంబంధించి సేకరించిన భూమిని ఇళ్ళ స్థలాలకు ఇచ్చేస్తున్నారని విమర్శలు చేశారు. తరిమి కొట్టాలి అని ఆయన చెప్తే స్థానికంగా ఉన్నవాడు నన్ను తరిమి కొట్టాడండి. అసలు ఇప్పుడు పక్కన ఉన్న అంజిబాబు గారిని ఇప్పుడు పార్టీలో జాయిన్ చేసుకున్న ఆయన్ని గతంలో కృష్ణా జిల్లా నుంచి తరిమి కొడితే ఇక్కడికి వచ్చేసాడు ఆయన. ఇప్పుడు ఆయన ఉద్దేశించాను ఉంటాడు ఎవరి నుంచి తగిరి కొట్టాలి. తగిరితే పారిపోయేవాడు కాదు నేను. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడ ప్రజలతోటి అరే మా తాత కానించి కష్టపడి కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు మేము కష్టపడి మరి ఏదైతే మేము సంపాదించుకున్న దాంట్లో ఎంతో కొంత గుడులకు కానీ అది కానీ ఎంతో కొంత ఎప్పటి నుంచి అప్పటి నుంచి ఎంతో కొంత మాకు తోచినంత దాన ధర్మాలు చేస్తూ మా బ్లడ్లో ఉంది అది మా వీక్నెస్. లాస్ట్ టైం మీరే తలుపు కొట్టేశారు కదండి. నేను కాదండి బాబు, నేను అంత గొప్ప ఉండని నేను చెప్పుకోను. కానీ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ఒక పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు, భీమవరం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని నమ్మకపోవడం, భీమవరం ప్రజలు ఓడించారు. నేను ఆయన్ని తరిమి కొట్టేశాను, నేను అంత గొప్ప ఉండని నేను చెప్పుకోను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం, అలాగే చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలకి ప్రజలు విరక్తి చెంది అలాగే పవన్ కళ్యాణ్ గారిని నమ్మకపోవడం వల్ల భీమవరం ప్రజలు నన్ను గెలిపించారు తప్ప నేను ఆయన్ని తరిమి కొట్టేయడం లేదా నేను ఆయన్ని ఓడించేయడం అటువంటి పెద్ద పెద్ద మాటలు మాత్రం నేను మాట్లాడే అంత కుసంస్కారం మాత్రం కాదు. గతంలో అభిమన్యులు చేశారు, ఈ సోడా బండ్లు పెట్టిన వాళ్ళు కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకోలేదు. మీరు చూసుంటారు కదా, మీరు చూశారు కదా సోడా బండ్ల వాళ్ళు వాళ్ళు అందరూ వ్యాపారాలు చేసుకుంటున్నారో లేదో. మీ కెమెరాలు అలా రోడ్డు పట్టిన తీసుకుని వెళ్తా విజువల్ తీసుకుంటే తెలిసిపోతుంది అది. సార్ ఈ తేడా ఎందుకు వచ్చిందంటారు సార్? అసలు సార్ క్యాండిడేట్స్ రీప్లేస్ అయింది మూల తేడా వచ్చిందంటారండి నెలలో? ఏమో సార్ ఒక నెల కూడా అవ్వలేదు కదా, 27వ తారీఖున వచ్చాడు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ ఏదో ఆయనకి సొంత అభిప్రాయాలు ఉండవు, ఆలోచనలు ఉండవు. ఆయన ఏంటంటే అక్కడ ఎవరో ఏదో రాసిచ్చారు వాళ్ళు, అదంత కంఠస్థం పట్టుకున్నాడు. పేపర్ పట్టుకోలేదు కానీ కంఠస్థం పట్టుకుని మళ్ళీ ఆయనకి సొంత ఆలోచనలు సొంత అభిప్రాయాలు. మళ్ళీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, దానికి ఏం తప్పేం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నేనేం ఓడించలేదు. పవన్ కళ్యాణ్ గారికి భయపడి నేను ఎక్కడికి పారిపోలా. నేనేమి పవన్ కళ్యాణ్ గారి మీద వెళ్ళి పోటీ చేయలా. ఆయనే మా మీద వచ్చాడు, అంజిబాబు గారిని తెలుగుదేశం క్యాండిడేట్ కింద, అలాగే వైసీపీ క్యాండిడేట్ కింద నన్ను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలోనే ఫస్ట్ స్టేట్లో నా టికెట్ అనౌన్స్ చేశారు ఆయన. అంటే ఆయన మా మీదకి వచ్చి పోటీ చేశాడు, మేము వెళ్ళి ఆయన మీద ఏం పోటీ పడలా. ఆయన మీదకి మేము యుద్ధానికి మేము వెళ్ళా, ఆయన మా మీద వచ్చి పోటీ చేశాడు. మా టికెట్ ఎప్పుడు అనౌన్స్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో నా టికెట్ అనౌన్స్ చేశారు. ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి ఇంతలాగా ఈల్డ్ అయిపోయాడు మాకు అర్థం అవుతలా. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏ వీడియోలు ఉన్నాయో, ఆయన ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నాడో, లేకపోతే ఎంత ప్యాకేజీ ఇస్తున్నాడో, అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అనేది అసలు అర్థం కాని విషయం. అసలు పవన్ కళ్యాణ్ గారు ఆయన సాయి, ఆయనకున్న అభిమానులు అది అన్నీ చూసుకుంటే మేము ఆ సాయి వ్యక్తులు కాదు, మేము ఒక సామాన్యులు. అటువంటిది స్థాయి దిగజారి ఆయన నన్ను విమర్శించడం అంటే మరి ఇంకా ఆయన విజ్ఞతగా వదిలేయాలి.
మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోని చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలూరు.